ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి కలవర పెడుతుంది మొన్నటి వరకు డెల్టా వేరియంట్ చుక్కలు చూపిస్తే తాజాగా ఒమిక్రాన్ భయంతో జనం వణికిపోతున్నారు డెల్టాతో పోలిస్తే వేగంగా వ్యాపిస్తుండటంతో రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుందన్నట్లు నివేదికలు వస్తుండటంతో ఆందోళనకు గురవుతున్నాయి ఇలాంటి సమయంలో తాజాగా వచ్చిన ఓ అధ్యయనం ఊరట కలిగిస్తుంది ఒమిక్రాన్ కరోనా వైరస్ వేరియంట్తో ఇన్ఫెక్షన్ మునుపటి డెల్టా జాతి వ్యాధి జాతికి వ్యతిరేకంగా రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు తెలిపారు తీవ్రమైన వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు ఇక ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది ఈ క్రమంలో కొన్ని ప్రతిరోధకాలను తప్పించుకోగలదని తేలింది రెండు వారాల తర్వాత వ్యాధి నుండి వచ్చే ఇన్ఫెక్షన్లకు రోగ నిరోధక శక్తి పద్నాలుగు రెట్లు పెరిగిందని తెలిపారు దక్షిణాఫ్రికాలోని దర్బన్కు చెందిన అలెక్స్ సిగల్ ఖదిజా ఖాన్ నేతృత్వంలోని ఆఫ్రికా హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు తెలిపారు ఇక కొత్త ఏడాదిలో షాకింగ్ ఉన్న గ్యాస్ ధరలు జనవరి ఒకటి నుంచి తీసుకున్నట్లు సమాచారం కొత్త సంవత్సరం ప్రారంభానికి మరో రోజు మాత్రమే మిగిలి ఉంది ఇక దేశంలో ప్రతి నెల మొదటి తేదీన కొన్ని మార్పులు లేదా కొత్త నియమాలు జరగబోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ఏడాది ప్రారంభం రోజున అంటే జనవరి ఒకటో తేదీ ఇరవై రెండు వేల ఇరవై రెండు నుంచి మార్పులు రానున్నట్టు తెలిసింది ముఖ్యంగా సామాన్య వినియోగదారుల ఆసక్తికి సంబంధించి అనేక మార్పులు జరగనున్నాయి కొత్త సంవత్సరం మొదటి తేదీన ఎల్ఎల్ ఎల్పిబి సిలిండర్ ధరపై షాకింగ్ నిర్ణయం తీసుకొనున్నారు ఎల్పిజి సిలిండర్ ధరపై ప్రతి నెల ఒకటో తేదీన సమీక్షా సమావేశం నిర్వహిస్తారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమావేశంలో ఎల్పిజి సిలిండర్ ధర పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు స్వల్పంగా పెరగటమే ఇందుకు ముఖ్య కారణమని చెప్తున్నారు అయితే వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మోడీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ వంటి గ్యాస్ చౌకగా మారుస్తుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి ట్రిపుల్ ఆర్ సినిమా మరోసారి వాయిదా పడనుంది మళ్ళీ కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఈ సినిమాకు మళ్ళీ గడ్డుకాలమే ఒమిక్రాన్ వ్యాప్తి అంతకంతకు పెరుగుతోంది దీంతో పలు రాష్ట్రాల ఆంక్షలు కూడా విధిస్తూ ఉన్నాయి రాత్రి కర్ఫ్యూను ఓవైపు అమలు చేస్తుండగా సినిమా పరీక్షకు పెద్దగా టెన్షన్ పట్టుకుంది వైరస్ వ్యాప్తి తీవ్రత పెరిగితే తొలుత మూతపడేది థియేటర్సే ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉంది చిత్ర పరిశ్రమ పలు బడా సినిమాలు కరోనా కష్ట కాలంలో కూడా ఓటీటీ భారీ ఆఫర్స్ ఇచ్చినప్పటికీ థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు చాలా వరకు వెయిట్ చేశాయి ఖర్చులు పెరుగుతున్నప్పటికీ మేకర్స్ నిర్ణయం మార్చుకోలేదు ఈ క్రమంలో కొన్ని సినిమాలు ఇటీవల కాలంలో రిలీజ్ అయ్యాయి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్ని పరిచయం చేసింది బిగ్ బాస్ రియాలిటీ షో ఎక్కడో హాలీవుడ్లో పురు పోసుకున్న ఈ షో తెలుగులోనూ పాపులర్ కావడం అంటే అంత ఆషామాషి విషయం కాదు అందుకు తగ్గట్లే ఈ షో తెలుగులో టీఆర్పీ రేటింగ్స్తో దూసుకుపోతుంది ఇప్పటికే విజయవంతంగా ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది ఇదిలా ఉంటే ఐదవ సీజన్లో విన్నర్గా సన్నీని ప్రకటించిన వెంటనే నాగార్జున ఓ ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ కూడా చేశారు కేవలం రెండు రోజుల్లో రెండు నెలల్లోనే బిగ్ బాస్ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తాను రానున్నట్లు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అయితే రెండు నెలల్లో రానున్న రెగ్యులర్ బిగ్ బాస్ కాదని ఓటీటీ వేదికగా టెలికాస్ట్ అయ్యే బిగ్ బాస్ అని తర్వాత క్లారిటీ ఇచ్చారు హిందీలో వచ్చిన మాదిరిగానే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ టెలికాస్ట్ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు హైదరాబాద్ మహానగరంలో దారుణం జరిగింది కంచే చేను వేసిందన్న చందంగా మారింది విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే దారుణానికి పాల్పడ్డాడు విద్యార్థినిపై ఓ ప్రధానోపాధ్యాయుడు దాడి లైంగిక దాడికి తెగబడ్డాడు మాజీ ప్రధానోపాధ్యాయాలి జోక్యంతో చివరికి ఏడు రోజుల తర్వాత విషయము వెలుగులోకి వచ్చింది ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు హైదరాబాద్ శివార్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షామీర్పేట మండలం కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థిని తొమ్మిదో తరగతి చదువుతోంది ఈ క్రమంలోనే ఈ నెల ఇరవై రెండున పాఠశాలకు వెళ్ళింది మాస్క్ పెట్టుకోలేదన్న కారణంతో తన గదిలోకి రావాల్సిందిగా విద్యార్థిని ఆదేశించిన ప్రధానోపాధ్యాయుడు ఆ తర్వాత అత్యాచారానికి ఒడిగట్టాడు పైగా ఎవ్వరికీ చెప్పొద్దని బెదిరింపులకు పాల్పడ్డాడు దీంతో బాలిక భయపడి ఎవరికి చెప్పకుండా ఉండిపోయింది అయితే ఇదే పాఠశాలలో గతంలో పనిచేసిన ప్రధాన ఉపాధ్యాయురాలు బుధవారం కలిసిన సందర్భంలో బాలిక జరిగిన దారుణాన్ని ఆమెతో చెప్పింది ఆమె ధైర్యం చెప్పడంతో బాలిక ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించారు దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ప్రధాన ఉపాధ్యాయుడిపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు ఇన్స్పెక్టర్ సుధీర్ కుమార్ పేర్కొన్నారు